प्रेमले देखुन पेरेला जरुगुतुन्ना ई बाइबिल परिशोधन तरगतिलो रेंडव रोजु तरगतिलो रेंडव पाठंगा अपोस्तलुडैन पौलु गारु రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో కాబట్టి సహోదరులారా అన్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఈ రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఈ మొదటి రెండు వచనాలు. ఈ మొదటి రెండు వచనాలలో ఒక ప్రధానమైనటువంటి ఒక విషయం, ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అన్నాడు. సజీవ యాగముగా శరీరములను దేవునికి సమర్పించుకోవడం ఎలా, ఇది మనం ఆలోచించవలసిన విషయం. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అన్నాడు. ఎలా సమర్పించుకోవాలి? సజీవ యాగముగా సమర్పించుకునుడి అనే మాటలో ఉన్న అర్థం, ఇక్కడ పౌలు గారు రోమీలకు ఈ ఉత్తరం రాస్తున్నాడు. పౌలు గారు రోమా సంఘానికి వ్రాసినటువంటి లేఖ, దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం మనకు తెలిస్తే తప్ప ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలో ఉన్న భావం మనకు అర్థం కాదు. రోమాలో ఉన్నటువంటి సంఘం, ఆ సంఘంలో ప్రారంభమైనటువంటి వివాదాలు, ఆ సంఘంలో ఉన్నటువంటి వారి మధ్య జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ అంటాం, వాదనలు, వాదనలు అనేవి ఇప్పుడు రెండు వర్గాల మధ్య జరుగుతుంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య వాదం, రెండు కుటుంబాల మధ్య వాదం, రెండు రాష్ట్రాల మధ్య, రెండు దేశాల మధ్య ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతాయి. అలానే ఈ రోమా సంఘములో కూడా ఒక ఆర్గ్యుమెంట్ ప్రారంభమైంది. ఇందుకు ఎందుకు అక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి సంఘంలో? రెండు వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల్లో ఉన్నారు. రోమా సంఘంలో ఎందుకు వాదనలు అంటే, రెండు వర్గాలుగా ఉన్నారు సంఘంలో, అనగా రెండు వేరే నేపథ్యంలో నుంచి వచ్చిన వారు రోమా సంఘంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైనా ఒక సంఘంలో సభ్యులైతే ఒకే జిల్లా నుంచి వచ్చిన వారు కాదు, వేరు వేరు జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒకటి. రెండవది ఏంటంటే వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని ప్రాంతాలు వేరు వేరు ప్రాంతాలు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలలో వాళ్ళ ఆచారాలు కావచ్చు, వాళ్ళ సాంప్రదాయాలు కానీ, వారి వస్త్రధారణ కానీ, వారు తినే భోజనం కావచ్చు, అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళంతా ఒక సంఘంలోకి వచ్చి ఒక సంఘ సహవాసంలో ఉంటున్నప్పుడు ఈ విషయంలో, వస్త్రధారణ విషయంలో కావచ్చు, భోజనాల విషయంలో కానివ్వండి,
వారి భాష విషయంలో కానీ కొన్ని తేడాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా రోమా సంఘంలో అన్యులైన వారు ఒకరైతే, అంటే అన్యజనంలో నుంచి క్రైస్తవంలోకి వచ్చిన వర్గం ఒకటి, అన్యులుగా ఉండి క్రైస్తవంలోకి వచ్చిన వర్గం ఒకటి. రెండో వర్గం ఏంటంటే వాళ్ళు యూదులు, ముందు యూదులలో నుంచి క్రీస్తులోకి లేదా సంఘంలో క్రైస్తవంలోకి వచ్చిన వర్గం రెండో వర్గం. రెండు వర్గాలు, ఒకటి అన్యజనుల్లో నుంచి క్రైస్తవంలోకి వచ్చిన వారు, రెండు యూదులలో నుంచి క్రీస్తును అంగీకరించిన వారు. ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే అన్యులు ఏమనుకుంటున్నారు అంటే మేము చాలా గొప్పవాళ్ళం. ఎందుకు అనంటే యూదులుగా దేవుడు మిమ్మల్ని తృణీకరించి మిమ్మల్ని త్రోసేసి మాకు అవకాశం ఇచ్చాడు. ఇది మొదటిది. ఇక రెండు, యూదులు ఏమనుకుంటున్నారు, యూదుల వాదన ఏంటంటే అసలు దేవుడు మాకు ముందు నుంచి మాకు తెలుసు, దేవుడు దేవుడు ఇప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడేమో కానీ అసలు ప్రారంభంలో దేవుడు పిలిచింది, దేవుడు ఎంపిక చేసుకుంది, ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, అలానే వాగ్దానాలు ఇచ్చింది మాకు. కనుక ఇక్కడ అన్యులు మిమ్మల్ని త్రోసేసే దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు అని మేమే గొప్ప అనేటువంటి ఒక వాదన వీళ్ళదైతే, రెండవ వాదన దాన్ని ప్రతిఘటిస్తూ లేదు, మీకంటే ముందు నుంచి దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు ముందు మమ్మల్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు, కనుక మీరేమి తక్కువ కాదు, మేము కూడా గొప్ప అని ఒకే సంఘములో ఉన్న వారి మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలను చెక్ పెట్టడానికి, ఫుల్ స్టాప్ పెట్టడానికి పౌలు గారు పూనుకున్నారు. ఇది మనం ప్రత్యేకంగా ఈ రోమపత్రికలో మనకు కనబడుతుంది. అందుకే మనం చూస్తే రోమపత్రిక ప్రారంభంలో తీయాల్సిన పని లేదు, ప్రారంభంలో అన్ని జనులు గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు పాపములో ఉన్నారు, మీరు పాపం చేశారు, ఒకప్పుడు పాపపు స్థితిలో ఉన్నారు, అలానే యూదులు మీరు కూడా పాపంలోనే ఉన్నారు అని చెప్పి మూడవ అధ్యాయానికి వచ్చేసరికి కన్క్లూషన్గా ఒక మాట వేశాడు, ఏ భేదమును లేదు అన్నాడు. రోమపత్రిక 3:23 అన్నమాట మనకు బాగా తెలుసు కదా. రోమపత్రిక ఈ మాట చూడండి, రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు. చూసారు ఎంత కరెక్ట్గా ఉందో, ఏ భేదము లేదనే మాట ఎందుకు వచ్చిందన్నమాట, మేము అన్యులో, మేము యూదులో, అన్యులు యూదులు కాదని దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు అని వీళ్ళు గొప్పగా ఫీల్ అవుతే, యూదులు మీరే గొప్ప కాదు, ముందు నుంచి దేవుడు మాతో ఉన్నాడు, ముందు అసలు ఎంపిక చేసుకుందే మమ్ములను అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, మీరేం ఎక్కువ కాదు, వారేం తక్కువ కాదు, ఒక విషయం చెప్పనా, ఏ భేదము లేదు అని ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏ భేదము లేదు, అందరూ అనగా అన్యులు పాపం చేసి పాపపు స్థితిలోనే ఉన్నారు, యూదులు మీరు పాపం చేసి మీరు కూడా పాపపు స్థితిలోనే ఉన్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోవచ్చున్నారు అని కన్క్లూజన్ ఇస్తూ, ఇప్పుడు మీరు అన్యులు యూదులు అన్న ఈ భేదాలు పక్కన పెట్టండి, ఇప్పుడు రక్షణ అనేది మీకు ఎలా వచ్చింది అని అంటే 4 చెప్తాడు, విశ్వాసము వలన మాత్రమే మీరు రక్షింపబడ్డారు. విశ్వాసము వలన అనగా క్రీస్తును విశ్వసించటం మూలమున మాత్రమే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని అబ్రహాము దేవుని నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఇవన్నీ కూడా ప్రారంభ మాటలు, రోమపత్రిక ప్రారంభంలో కనిపించే విషయాలు ఇవన్నీ. ఇవన్నీ ఇలా మాట్లాడుతూ 11 వరకు ఈ సిద్ధాంతపరమైన ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వస్తాడు. ఈ పార్ట్ అయిపోయింది మొదటి పార్ట్. ఇక సెకండ్ పార్ట్లో ఇప్పుడు మీరందరూ చేయవలసిన పని ఒకటి ఉంది. ఇవన్నీ మీరు పక్కన పెట్టి ఇప్పుడు మీరు క్రీస్తు దగ్గరకు వచ్చారు కదా, క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి, క్రీస్తులోకి వచ్చిన మీరు ఎలా బ్రతకాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయం
ఈ 12వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తాడు. ఇది టూకీగా రోమపత్రిక. ఇందులో 12వ అధ్యాయంలో మొదటి వచనంలో కాబట్టి అన్నాడు. అంటే ముందు నుంచి ఆ స్టోరీ ఎంత చెప్తూ చెప్తూ అంత ముగింపుకు వచ్చేసి కాబట్టి ఇక ఫైనల్గా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, కాబట్టి సహోదరులారా అన్నాడు. అంటే సహోదరులారా అన్నాడు కనుక సహోదరి మొదలుగా మాకు చెప్పలేదని మీరు అనుకోకూడదు. అంతే కదా మరి ఇక్కడ ఎవరు చెప్తున్నట్టుగా ఉంది, కాబట్టి సహోదరులారా అన్నాడు. అంటే పురుషులకే చెప్తున్నాడా, స్త్రీలు చెప్పిన మాట కాదా? స్త్రీలకు కూడా చెప్తున్నట్లే కదా. కొన్ని సందర్భాలలో సహోదరులారా అన్నటువంటి ఆ మాటలో పురుషులు వస్తారు, స్త్రీలు కూడా వస్తారు. ఎలా వస్తారు, ఇది ఏ వరుస, ఇది ఏ బంధము అని ఒకవేళ ఆలోచిస్తే, ఇది పరలోకపు వరుస. తెలుసు కదా వరుసలు, ఈయన మాకు వరుసకు అన్నయ్య అవుతాడండి అంట, ఈవిడ మాకు వరుసకు చెల్లి అవుతుందండి అంటారు. రక్త మాంసాలతో దేహాలతో ఈ శరీరాలలో ఉన్నటువంటి మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వరుస. ఎవడొక భర్త భార్యకు ఒక భర్తగా ఉంటాడు, పిల్లలు కలిగితే తండ్రిగా ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రులకు కుమారుడుగా ఉంటాడు, తోడగుట్టిన వాళ్ళకైతే అన్నగాను తమ్ముడుగాను పిలువబడతాడు ఒకే వ్యక్తి. ఇవి వరుసలు. కానీ పరలోకపు తండ్రికి, పరలోకంలో ఉన్నటువంటి దేవునికి, ప్రపంచంలో ఉన్న మనుషులకు, లేదా మన గురించే మాట్లాడుకుందాం, పరలోకంలో ఉన్న దేవునికి, భూమి మీద బ్రతుకుతున్న మనకు వరుసలు లేవు, ఒకే వరుస. ఏంటి ఆ వరుస అంటే ఆయన తండ్రి, మన పిల్లలు, అంతే. నేను ఆయన ప్రార్థన చేసేటప్పుడు పరలోకం అందున్న మా తండ్రి ప్రార్థన చేయాలి. నా కొడుకు ప్రార్థన చేస్తే మా డాడీ తండ్రి అన్నాడు కాబట్టి నేను తాతయ్య అంటే బాగుంటుందా? వాడు ఏంటి నేను తండ్రి అంటే నా కొడుకు కూడా ఏమి చేయాలి, దేవుడికి ప్రార్థన తండ్రి అని ప్రార్థన చేయాలి. మా ఆవిడ ఏమని చేయాలి, ఇప్పుడు మావయ్య అనకూడదు, ఆవిడ కూడా తండ్రి అనాలి. ఎందుకు, ఇది ఒక వరుస, ఈ వరుస మారదు. ఆయన తండ్రి, మనం అందరం ఆయనకు. కాబట్టి పౌలు గారి మాట అన్నాడు. కనుక ఈ మాటలో కామలుగా అందరూ వచ్చేసారు తప్ప స్త్రీ పురుషులు కేవలం పురుషులకు మాత్రమే అని మీరు అనుకుంటే తప్పు అని చెప్పడానికి చెప్పాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం 12వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 12వ అధ్యాయం రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్నాడు. దేవుని వాత్సల్యమును బట్టి అన్నాడు. చూడండి, అక్కడ వాత్సల్యం అంటే ప్రేమ. దేవుని ప్రేమను బట్టి మిమ్మును మీకు ఆజ్ఞాపించుచున్నానో హెచ్చరించుచున్నానో చెప్పటం లేదు, మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్నాడు. ఈ మాట బాగా ఆలోచింపజేసింది. ఎందుకనంటే బతిమాలుకుంటూ చెప్పటం ఏంటి అంటే, పౌలు గారు నేను బతిమాలు కొనుచున్నాను అన్నాడు అని అంటే, ఇందులో సంఘానికి, ఇందులో ఆ మాట చదువుతున్నా విన్న వాళ్లకు ఏదో మేలు. కొన్ని సందర్భాలలో మనం కూడా మన పిల్లలతో బతిమాలు చెప్తుంటాం. మీరు మీ పిల్లలు బతిమాలిన సందర్భాలు ఏమి లేవా? మనం బ్రతిమలాడటంలో వాళ్ళకి ఏదో మేలు వాళ్ళు ఆలోచించాలి. పిల్లలు భోజనం చేయరు, అప్పుడు ఏం చేస్తాం మనం? బ్రతిమలాడతాం. ఎందుకు, వాడు తినకపోతే బలహీనుడైపోతాడు, తినకపోతే రోగం, చాలా ప్రమాదం. అది కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే వాడు తినాలి. వాడు తినటం లేదు, ఏదో బతిమలాడతాం. వాడు చదవటం లేదు, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వాడిని కూర్చోబెట్టి బ్రతిమలాడి వాడు స్కూల్కి వెళ్ళేటట్లుగా, హోంవర్క్ చేసేటట్లుగా, చదువుకునే విధంగా మనం వాడికి బతిమలాడి చెప్తుంటాం. అంటే వాడు చదువుకోవాలని బతిమలాడుతున్నామంటే వాడు చదువుకోవడం వెనుక వాడికి మేలుందా లేదా? ఉంది.
వాడు భోజనం చేయాలి చేయకపోతే భోజనం చేయమని బ్రతిమలాడుతున్నామంటే వాడు భోజనం చేయటం వెనకాల వాడికి ఆరోగ్యం ఉందా లేదా? ఉంది. అలానే ఇక్కడ పౌలు గారు దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్న మాట చదువుతున్నప్పుడు, అంటే ఇక్కడ ఏ విషయంలో ఆయన ఏదో విషయంలో బతిమాలుకుంటున్నాడు అంటే, దీని వలన ఇది కానీ మీరు ఆచరిస్తే, ఇది కానీ మీరు చేయగలిగితే దీని వెనక మీకు చాలా ప్రయోజనం, మీకు మేలుంది అన్నాడు. ఇంతకీ ఏంటయ్యా, ఏ విషయంలో ఆయన బతిమాలు కొనుచున్నాడు? మీ శరీరములను పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. అంటే శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోమని బతిమాలుతున్నాడు అంటే, సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటే అలా సమర్పించుకున్న వారికి మేలుంది, అలా సమర్పించుకున్న వారికి ప్రయోజనం ఉంది. తర్వాత ఆ తర్వాత వారికి ఏదో దీవెన ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనలో రావాల్సిన ఆలోచన ఏంటంటే, నేను నా శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకు నేను సమర్పిస్తే నాకు మేలు కలుగుతుందా? నా శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి నేను సమర్పించుకుంటే నాకేదో ప్రయోజనం? ఏ ప్రయోజనము లేకపోతే, ఏ మేలు లేకపోతే పౌలంతటి మహానుభావుడు బతిమాలి ఎందుకు చెప్పుకోవాలి? వాళ్ళు ఎందుకు బ్రతిమలాడాలి? ఏంటి ఇంతకు సజీవ యాగముగా సమర్పించుకోవడం అంటే? ఏంటి సజీవము అన్న మాటకు అందులో మనం కనబడుతుంది? సజీవం అనే మాటకు వ్యతిరేక పదం ఏంటి? వ్యతిరేకమైన మాట. కొన్ని వ్యతిరేక అర్థం తెలుసు కదా, ఆపోజిట్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. సజీవము అన్న మాటకు వ్యతిరేక పదం ఏంటి? నిర్జీవము అంటాం. అదే కదా, అంటే సజీవం అంటే జీవం కలిగిందని, నిర్జీవము అంటే జీవం లేనిది. పాత నిబంధనలో దేవునికి అప్పన తీసుకొని వచ్చే విషయంలో, పాత నిబంధనలో దేవునికి కానుకలు దేవునికి అర్పణలు ఇచ్చేటువంటి ఆ పద్ధతి మనకు లేవియ కాండంలో స్పష్టంగా రాయబడుతుంది. అందులో వస్తువులు కానీ పదార్థాలు కానీ ఇచ్చేటప్పుడు వాటిని అర్పణలుగా పిలువబడ్డాయి. అర్పణలు, ఏదైనా వస్తువు తీసుకొచ్చి ఇవ్వటమో, లేదు అని అంటే కానుక, కానుక ఇచ్చిన, లేదు అంటే పంట పండినప్పుడు ఆ తొలి పంట తీసుకుని వచ్చి ఇచ్చేటప్పుడు వీటిని ఏమన్నారు అంటే అర్పణలు అన్నారు వాటిని. అదే సమయంలో ఒక పశువును కానీ, ఒక గొర్రెను కానీ, ఒక మేకను కానీ, వీటిని ఇచ్చేటప్పుడు వీటిని ఏమన్నారు అర్పణలు కాదు, వాటిని బలి అర్పణ. అర్పణే బలి అర్పణ. అవి జీవము లేనివి, ఇవి జీవం కలిగి ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక గొర్రెను కానీ మేకను కానీ బలి ఇస్తే, ఇచ్చిన తర్వాత అది శవం అవుతుంది, దాన్ని ఇక్కడ పెడతాం. కానీ ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే, అది సజీవమైనది కాదు, అది కూడా అది నిర్జీవం అయిపోయింది. బలి ఇవ్వనంత వరకు అది ఎలా ఉంది అని అంటే జీవంతో ఉంది, సజీవంగా ఉంది. కానీ బలి ఇచ్చేశారు కదా, నిర్జీవం అయిపోయింది అది. కానీ ఇక్కడ మాట్లాడుతున్న ఈ బలి అన్నది ఏదైతే ఉందో, ఇది సజీవ యాగముగా అన్నాడు. అంటే అర్థం ఏంటి? చావకూడదు, ఇది ఇక్కడ చావకూడదు. సజీవ యాగముగా అనేటువంటి మాటల అర్థం ఏంటంటే జీవంతోనే ఉండాలి, కానీ దేవునికి ఏమవ్వాలి అని అంటే బలిగా మారాలి. జీవంతో ఉంటూ దేవునికి బలిగా మారిపోవాలి. ఇది సజీవ యాగము అనేటువంటి ఈ మాటలో ఉన్న అర్థం. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీ శరీరం కంప్లీట్గా దేవునికి సమర్పించుకోవాలి, అది అంతే. నువ్వు చావకూడదు. కొంతమంది పిచ్చి వాళ్ళు చేసేటువంటి పిచ్చి పనులు ఏంటంటే, ఒకడు కలకత్తాలో ఒక దేవాలయానికి వెళ్ళేసి నాలుగు కోసి పడేశాడు అక్కడ విగ్రహం ముందు, నాలుగ బ్లేడ్తో కోసి పడేశాడు. ఇంకొకటి చేసినటువంటి మరో పిచ్చి పని ఏంటంటే, ఈ గుడ్డు పీకి ఇచ్చేశాడు. ఎవడ అవసరమా? అదా ఇక్కడ సజీవ యాగము అనేటువంటి ఆ మాటకు అర్థం, నువ్వు చావకూడదు, సజీవంగానే ఉండాలి, కానీ
దేవునికి సమర్పించుకోవాలి. అంటే కంప్లీట్గా నీ శరీరములోని ప్రతి అవయవం దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. సజీవ యాగము అంటే నీ శరీరములోని ప్రతి అవయవం. శరీరం అన్నప్పుడు దేని శరీరం అంటారు? అవయవాలతో కూడుకుంటేనే కదా శరీరం అవుతుంది. బాడీ అని దేని అంటారు? అవయవాలన్నీ ఉండాలి, పార్ట్స్ అన్నీ ఉండాలి, అప్పుడు అది శరీరం అవుతుంది. తల లేదనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా? మొండెం అంటారు. అంటే అర్థం ఏంటి? అన్ని పార్ట్స్ లేవన్నమాట. ఇక్కడ నీ శరీరమును సజీవ యాగముగా అన్నాడు అని అంటే కంప్లీట్గా నీ శరీరములో ఉన్న ప్రతి అవయవం దేవుని ఇష్టానికి దేవుని చిత్తానికి అప్పగించుకోవడమే సజీవ యాగం. ఎలా అండి దీన్ని ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి? అలా సజీవ యాగముగా సమర్పించుకోవడం అనేటువంటి ఆ మాటలో లేదా అలా సమర్పించుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఒకవేళ బైబిల్ను మనం వెతుకుతున్నప్పుడు పాత నిబంధన చరిత్రను మనం ముందుగా చూద్దాం. పాత నిబంధన చరిత్రలో ముందుగా ఒక అబ్రహాము గారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాము గారు ఆయన ఎక్కడో మెసపతోమియాలో ఆ కల్దియా ప్రాంతంలో ఊరు అనేటువంటి ఒక చిన్ని గ్రామంలో ఆయన పుట్టాడు, అక్కడ పెరుగుతున్నాడు. దేవుడు ఆయన్ని పిలిచాడు. దేవుడు ఆయన్ని పిలిచే సమయానికి ఆయన వయసు ఎంత? దేవుడు అబ్రహాము గారిని పిలిచే సమయానికి అబ్రహాము గారు వయసు ఎంత? 75 సంవత్సరాలు. అబ్రహామును దేవుడు పిలిచాడు అక్కడ ఉన్నప్పుడు, కల్దీలో ఉన్నప్పుడు. అప్పుడు 75. ఆయన చనిపోయింది ఎప్పుడు తెలుసా? ఆయన చనిపోయింది ఇప్పుడు ఏ వయసులో చనిపోయాడు? 175లో ఆయన చనిపోయాడు. పిలిచినప్పుడు వయసు 75, చనిపోయినప్పుడు వయసు 175. అంటే ఈ మధ్యలో ఎంతకాలం అన్నమాట దేవుడి దగ్గరికి వచ్చిందో బ్రతికిన కాలం ఎంత? 100 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు అబ్రహాము గారు తన శరీరాన్ని దేవునికి అర్పించేశాడు. సజీవ యాగముగా అన్న మాటకి అర్థం ఏంటో మీకు వివరిస్తున్నాను. ఆయన బ్రతికిన, ఆయన దేవుని దగ్గరికి వచ్చింది 75. మిగతా 100 ఏళ్ల జీవితం అన్నది ఏదైతే ఉందో ఆ 100 ఏళ్ల జీవితంలో కంప్లీట్గా తన శరీరాన్ని దేవునికి ఇచ్చేశాడు. దేవునికి ఇచ్చేశాడు అని మనం ఎలా చెప్పగలము అని అంటే ఆయన తన బ్రతుకంతా కూడా దేవుని ఇష్టానికి లోబడ్డాడండి. ఎక్కడ కూడా దేవుని ఇష్టాన్ని వ్యతిరేకించలేదు అబ్రహాం. ఎంత నీతిగా బ్రతికాడు, ఎంత నీతిగా బ్రతికాడో కొన్ని విషయాలు చెప్తాను. అబ్రహాం చరిత్రని చెప్పట్లేదు. ఎంత నీతిగా అబ్రహాం బ్రతికాడు అని చెప్పడానికి కొన్ని ఆయన జీవితంలో ముఖ్యమైన కొన్ని ఘట్టాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఏంటంటే ఎంత నమ్మాడు దేవుణ్ణి అని అంటే అక్కడ పౌలు గారు మాట్లాడతారు, దేవుడు వెళ్ళాలి అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అన్న సంగతి కూడా తెలియకుండగానే బయలుదేరి వెళ్ళిపోయాడు. అసలు విశ్వాసానికి ఆధారమే లేదు. ఈరోజు మనం దేవుని విశ్వసించడానికి బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్ని సాక్ష్యాలు మన చేతిలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మనలో మనకు అవిశ్వాసం కలుగుతుంటుంది. బైబిల్ రైటేనా? బైబిల్ దేవుని పుస్తకమేనా? యేసులో నిజంగా పుట్టాడా? యేసులో నిజంగా శిలువలో చనిపోయాడా? నిజంగా ఆయన తిరిగి లేచాడా? లేదా ఇది ఏమైనా కొట్టు కదనా? అప్పుడప్పుడు కలిగే అనుమానం. ఇంతకు మాట్లాడితే స్వర్గం అంటారు, నరకం అంటారు, వీళ్ళు మాట్లాడితే భయపెడుతున్నారు. నిజమే, అసలు నిజంగా ఉన్నాయంటారా లేదు అనంటే ఇదంతా ట్రాష్, భయపెట్టడానికి చెప్పే మాటలా? అప్పుడప్పుడు కలిగే అనుమానాలు మీకు. అంటే ఇన్ని ఉన్నాయి మన ముందు, కళ్ళ ముందు. ఇంత చరిత్రపరంగా ఇంతమంది వ్యక్తుల జీవిత గాథలు మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలలో మనకు అనుమానం అనేది, సందేహం అనేది కలుగుతుంటే అసలు ఆయన విశ్వసించడానికి ఎవరూ లేరు, ఏ పుస్తకం లేదు, ఏ ఇన్సిడెంట్స్ జరగలేదు అప్పటికీ. అయినా దేవుని నమ్మి మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు చూసారా? అందుకు ఆయన విశ్వాసానికి ఆధారం లేనప్పుడు నమ్మాడు కనుకనే విశ్వాసులకు తండ్రిగా అందరి చేత పిలువబడుతున్నాడు. అది మొదటి విషయం. ఇక రెండో విషయం మనం చూస్తుంటే 75వ ఏట దేవుడు ఈ కొడుకునిస్తాను అన్నాడు. ఇచ్చేసరికి 100 ఏళ్ళు వచ్చేసాయి. అంటే నిరీక్షించిన కాలం ఎంతో తెలుసా? 25 ఎదురు చూశాడు.
పాతికేళ్ళు ఈ పాతిక సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ కూడా తొందరపడింది లేదు, ఎక్కడ దేవుణ్ణి అనుమానించింది లేనేలేదు. మనమైతే ఎలా ఉంటాం తెలుసా, రాత్రి ఏదైనా కావాలని దేవుని అంటే తెల్లవారేసరికి మన కళ్ళ ముందు ఉండాలి. మన దేవుడు టైం పెడతాం, దేవుడు ఏమంటే అబ్రహాము మన టైం పెట్టాడా, ఇస్తానన్నా 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, 10 ఇయర్స్ అయిపోయింది, ఏంటి సంగతి అసలు ఉన్నావా అని అన్నాడు అబ్రహాము. అబ్రహాము దేవుణ్ణి మాట్లాడలేదండి, పాతికేళ్ళని నిరీక్షించాడు. అందుకు అబ్రహాము దేవుడు బాగా నచ్చాడు. బాగా నచ్చే దేవుడు అబ్రహాము గురించి ఏమన్నాడు తెలుసా, అబ్రహాము నువ్వు నా ఫ్రెండు రా అన్నాడు. అయితే నా స్నేహితుడు దేవుడు ఎక్కడ అబ్రహాము ఎక్కడ చెప్పండి, మట్టి మనిషి అండి అబ్రహాము, దేవుడు మహాత్ముడు అండి ఆయన. ఎక్కడ పరలోకో కోటానుకోట్ల దూతలు సింహాసనము నోటి మాటతో ఈ సమస్తాన్ని చేసిన వాడుగా ముల్లోకాల చక్రవర్తిగా ఒక దేవుడుగా ఆయన అంత గొప్పవాడుగా ఉంటే ఆ భూమి మీద బ్రతుకుతున్న ఒక మనిషిగా ఉన్న అబ్రహాముతో స్నేహం ఏంటి? అబ్రహాము దేవునికి స్నేహితుడని పేరు కలిగను అంటాడు. అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడు. ఇంకా అన్నింటికంటే గొప్ప సంగతి ఏంటంటే దేవుడు తనకిచ్చిన కుమారుడు, దేవుడు తనకిచ్చినటువంటి కొడుకును దేవుడు బలి కోసం అడిగినప్పుడు మారుమాట మాట్లాడకుండా ఆ మోరియ దేశంలో ఆ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి కట్టెలు పేర్చి చేతులు కట్టి కట్టెల మీద పడుకోబెట్టి దేవుడికి ఇవ్వటానికి చూసారా? అంటే మనమైతే ఎవరిని ఏమిస్తాం, మనం కొన్ని కొన్ని సందర్భాలలో సమయమే ఇవ్వలేము అంటే దేవుడికి సమయమే ఇవ్వలేము. అంతే కదా మన దగ్గర బలహీనత మనం మాట్లాడుకోవాలి. దేవుని యొక్కకు రావడానికి మనం సమయమే ఇవ్వం. సమయం ఇవ్వలేని వాడు సంపాదన ఇవ్వగలడా? సమయం అనేది ఖర్చు పెట్టకుండా వచ్చేది. నువ్వు కష్టపడుతూ వచ్చేదా సమయం ఏమైనా? 24 గంటలు నేను కష్టపడుతున్నావు రావడానికి? లేదు కదా. నీ కష్టం లేకుండా నీ ప్రమేయం లేకుండా దేవుడు భిక్షగా నీకు ఇచ్చే సమయం, దేవునికి ఇచ్చే సమయాన్ని నువ్వు దేవుడి కోసం ఇవ్వలేకపోతున్నప్పుడు, బిజీ అని మాట్లాడుతున్నప్పుడు, ఇక నువ్వు కష్టపడి సంపాదించే సంపాదన అది నువ్వు ఇవ్వగలవంటావా? లేదు. ఇక సంపాదన ఇవ్వలేదు నువ్వు, నువ్వు ప్రేమించిన నీ కొడుకును కొన్ని అడుగుతూ ఇవ్వగలవా? నీ ప్రాణం అడుగుతున్నవి ఏమైనా ఇవ్వగలవా? ఇది నీ విశ్వాసం, ఇది నీ భక్తి, ఇది మన భక్తి. సజీవ యాగముగా సమర్పించుకోవటం అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ అబ్రహాము సజీవ యాగముగా తను దేవునికి సమర్పించుకున్నాడు అని చెప్పడానికి ఉదాహరణ ఆయన జీవితాన్ని మనం కళ్ళ ముందు చూస్తున్నప్పుడు నిజమే దేవుడు పిలిచాడు, మారుమాట మాట్లాడకుండా బయలుదేరాడు, కొడుకునిస్తానన్నాడు, పాతికేళ్ళు ఎదురు చూశాడు, కొడుకునిచ్చాడు, ఇచ్చిన తర్వాత మళ్ళా నువ్వు నీ చేతులతో నువ్వే నీ కొడుకును నాకు బలిగా ఇవ్వాలి అన్నప్పుడు మారుమాట మాట్లాడకుండా కొడుకును తీసుకుని వెళ్ళి బలివ్వటానికి సిద్ధపడ్డాడే. అదే సమయంలో తన తమ్ముడు వరుస వెళ్ళిపోయినటువంటి లోతు అక్కడ కష్టకాలంలో ఉన్నాడు. చుట్టూ ఉన్నటువంటి రాజులు తను ఉన్నటువంటి సొదొమ మీద దాడి చేసి లోతును లోతుకు కుటుంబాన్ని చుట్టూ సమస్తాన్ని దోచుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఈ విషయం తెలిసి వెంటనే అబ్రహాము తన దగ్గర పనిచేసే వాళ్ళని వెంట పెట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళి వారితో ఫైట్ చేసి తన తమ్ముడైనటువంటి లోతును విడిపించుకొని తీసుకొని వచ్చాడు. అంటే కష్టంలో ఉన్న వారి విషయంలో అబ్రహాము చూపించినటువంటి ఆ విధానం చూడండి. అలానే తన ఇంట్లో పనిచేసేటువంటి ఎలియాజర్ తన దాసుడు, తన ఇంట్లో పనివాడు, తన ఇంట్లో పనివాడైనప్పటికీ పనివాడిగా చూడలేదు, సొంతవాడిగా చూశాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి సాధ్యం? నీతి తప్పని వాడుగా, న్యాయం తప్పని వాడుగా, దేవునికి విధేయుడుగా, లోబడిన వాడుగా, చివరికి ప్రాణానికి ప్రాణం అనుకున్న కొడుకును కూడా దేవుని కొరకు ఇవ్వటానికి వెలుతీయలేదు అని అంటే ఒకటే అనుకున్నాడు, ఆయన పిలిచినప్పుడే నా జీవితాన్ని నా చేతిలో పెట్టేశాను. ఇది అబ్రహాము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్న విధానం. అలానే అబ్రహాము గారు ఒకరే కాదు, ఇంకా తర్వాత కాలంలో మనకు ఒక మోషే, దేవుడు పిలిచాడే 80వ ఏట,
దేవుడు పిలిచిన క్షణం నుంచి ఎక్కడైనా కానీ ఏమంటే మోషే తన గురించి ఆలోచించాడని తన గురించి ఆలోచించలేదు. ఒక ఏలియా, ఒక ఎలీషా, ఒక రూతు, ఒక ఎస్తేరు, ఎస్తేరు ఒకనొక సమయంలో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట, ఒక స్త్రీగా నేను చావాలని చేస్తాను నా జాతి రక్షణ కోసం, యూదా జాతిని కాపాడుకోవటం కోసం అవసరమైతే తండ్రి నా ప్రాణాన్నైనా నేను పోగొట్టుకుంటాను. అంటే తన ప్రాణాన్ని అడ్డుపెట్టి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి యూద జాతిని నేను కాపాడుకుంటాను అన్నంత తెగించేసిందని అంటే ఎస్తేరు. కారణం ఏంటంటే తన శరీరాన్ని కూడా దేవుని కొరకు, దేవుని ఆశయ సాధన కొరకు ఇవ్వటానికి సిద్ధపడిపోయింది. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అనేటువంటి ఆ మాటలు ఉన్న భావాన్ని ఆలోచిస్తున్నాం. ఇక పౌలు గారు ప్రత్యేకించి మళ్ళీ మన పాటలు ఇక్కడికి వచ్చేద్దాం, రోమ పత్రికకు వచ్చేద్దాం. రోమ పత్రిక 12వ అధ్యాయంలో ఈ మొదటి వచనంలో ప్రత్యేకించి ఇప్పుడు ఈ విషయాన్ని రోమ సంఘానికి చెప్పటంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? రోమ సంఘానికి కాదు, ఈరోజు మనకు, ఈరోజు యావత్ క్రైస్తవ్యానికి చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ శరీరం మంచిది కాదు. మీరు అనుకుంటున్నారేమో మంచిది అని, చాలా కష్టం అండి శరీరంతో, ఇది ఎంత ప్రమాదకరమైనది అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ స్వభావం గురించి మాట్లాడుతాను, శరీరం చెడ్డదని, కాలు చెడ్డదని, కన్ను చెడ్డదని, ఇవి చెడ్డమని కాదు నా ఉద్దేశం, తప్పుగా అనుకోకండి. శరీర స్వభావం ఒకటి ఉంది, లేదా శరీరానుసారమైన మనస్సు అంటాడు, ఆత్మానుసారమైన మనస్సు అని అంటాడు. అంటే ఈ స్వభావం, ఈ శరీరానికి ఉన్న స్వభావం ఎలాంటిది అని అంటే ఎంతసేపు పాపాన్ని కోరుకునేది తప్ప పవిత్రతను కోరుకునేది కాదు ఈ శరీరం. మీరు ఆలోచించండి, నిజంగా పవిత్రంగా ఉండటానికి ఇష్టపడుతున్న శరీరం పాపం చేయటానికి పరుగులు పెడుతుందనంటే పాపం కోసం పరుగులు పెట్టే శరీరమే తప్ప పవిత్రంగా ఉందాము అనుకోవటానికి ఈ శరీరానికి అసలు ఇష్టం ఉండదు. ఒకసారి మీరు రోమ పత్రిక మీరు చదువుతున్నప్పుడు అదే పత్రికలో 8వ అధ్యాయంలో పౌలు గారు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకసారి 5వ వచనాన్ని చదువుతాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటురు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంటురు అన్నట్టు చూడండి. అంటే శరీరానుసారులు అంటే ఎంతసేపు దేని మీద మనసు పెట్టుకుంటారట? శరీరము మీద, అంటే శరీర సంబంధమైన. ఎవరు మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడాలనుకోండి మాతో, మేము చెప్పేస్తామండి మీరు శరీరానుసారులు ఆత్మానుసారులు. నా మాట అర్థమైందా మీకు? అదే ప్రతి కూడా జాగ్రత్తగా వినాలి, మధ్యలో ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి కనెక్షన్ కట్ అయిపోతే, అందుకే మీరు అటెన్షన్గా ఉండండి, అప్పుడు కనెక్షన్ కట్ అవ్వదు ఎక్కడ కూడా. మీరు ఒక 5 నిమిషాలు మాతో మాట్లాడితే ఈ 5 నిమిషాలు మీరు మాట్లాడిన మాటలను బట్టి మీరు శరీరానుసారులో ఆత్మానుసారులో తెలిసిపోతుంది. ఎలా? దానికి బైబిల్లో కనెక్టింగ్ వర్డ్ ఒకటి ఉంది, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అంటాడు, అంతే కదా. కానీ ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు లేదా శరీరానుసారులు చాలా ప్రమాదాన్ని వారు చూడవలసి వస్తుంది అని మాట్లాడుతూ, మొదటగా శరీరానుసారులు శరీర విషయముల మీద, శరీర విషయములు అంటే అర్థం ఏంటి, ఏం తినాలి, ఏం తాగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత సంపాదించాలి, ఏం కొనుక్కోవాలి, ఎలా సుఖపడాలి, ఎలా ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఇదే కదా. ఇంతకుమించి ఏమని చెప్పండి ఇంకా? అంటే శరీరానుసారులు ఎంతసేపు ఇంతేనా? నా పుట్టుకేంటి, పుట్టుక పరమార్థం ఏంటి, ఆత్మేంటి, దేవుడేంటి, స్వర్గం ఏంటి, పరలోకం ఏంటి, వాక్యం ఏంటి, సంఘం ఏంటి, సహవాసం ఏంటి, క్రీస్తు బలియాగం ఏంటి, రక్షణ ఏంటి, పాపక్షమాపణ ఏంటి, ఇవద్దా ఇవద్దు? అంటే ఏ విషయాల మీద మీరు ఎక్కువ మనసు పెట్టారో మీకు తెలుసు. శరీర సంబంధమైన విషయాల మీద ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి మనిషికి ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉంటుందంటే ఉండదు. అందుకే చెబుతున్నాడు అన్నాడు 12వ అధ్యాయంలో ఆ మాట ఎందుకన్నాడు మీకు చెప్పడానికి వెనక నుంచి తీసుకొస్తున్నాను. 12వ అధ్యాయంలో ఆ మాట ఎందుకన్నాడు అన్నది మీకు తెలియాలి అని అంటే 8వ అధ్యాయానికి తీసుకొని వచ్చాను, దానికంటే ముందు ప్రారంభానికి తీసుకుని వెళ్ళాను, 1, 2, 3 అధ్యాయాలకు తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు మరలా అదే 8వ అధ్యాయంలో
శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంటురు అని చెప్పాడు. ఆరవచనంలో శరీరానుసారమైన మనస్సు ఏమన్నాడు? మరణం. శరీరానుసారులుగా ఉంటారా, చస్తారా అంటున్నాడు దేవుడు. ఇది ఏ మరణం? అందరికీ వచ్చే మరణం అంటే మరణం కాదు, ఇది రెండవ మరణం. మరణం అందరికీ ఉంది భూమి మీద, కానీ ఇదే కాదు, తర్వాత రెండవ మరణం అనేది ఒకటి ఉంది, అదే పాతాల గుండం. ఆత్మ చావని, అగ్ని ఆరని, అతి భయంకరమైనటువంటి వేదనతో కూడుకున్నటువంటి చోటు ఒకటి ఉందే, అక్కడికి వెళ్ళేదెవరు? శరీరానుసారులు. ఎందుకు? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు. అలా పెడితే శరీరానుసారమైనటువంటి ఆ మనస్సు ఏంటట? మరణము అన్నాడు. తొమ్మిదవ వచనానికి వెళ్ళేటప్పటికి, ఇదిగో దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల, ఒకవేళ దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఇంత బాగుంది సార్ బైబిల్. అందులో రోమపత్రిక ఎవరు పెద్దగా చదివి ఉండకపోవచ్చు, నాకు తెలిసి ఎవరు చదవరు అనుకుంటున్నాను, ఎందుకంటే అంత ఈజీగా అర్థం అవ్వదు అది. ఎవరు మత సువార్త అర్థమైనట్టుగా అర్థమైతే ఇది సామెతలు కానీ అర్థమైనట్లుగా అర్థమవుతుందా? లూకా సువార్త చదువుకున్నప్పుడు అది తెలియగా ఉండదు, అంత ఈజీగా అనిపించదా ఇది? కాదు, చాలా కష్టంగా ఉంటాయి. పౌలు గారి పత్రికల గురించి పేదలు గారే మాట్లాడతారు కదా, అమ్మో పౌలు గారి పత్రికలు అవి గ్రహించటం కొన్ని కష్టం. అందులో ఈ రోమ పత్రిక అర్థం కావాలి అని అంటే కొంచెం కష్టపడాలి. చాలా సులువు, ఇప్పుడు మీకు అర్థమైపోతుంటుంది చూడండి. ఇక్కడ దేవుని ఆత్మ మీలో నివసించుకునే వల్ల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు అనేసాడు. అవును, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందా అంటే పరిశుద్ధాత్మ అండి. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడా? అవును. పరిశుద్ధాత్మ ఎప్పుడొస్తాడు? ఎప్పుడొస్తాడు? గట్టి ఎగిరినప్పుడు వస్తాడా? గదులేసినప్పుడు వస్తాడా? మరి ఎప్పుడు వస్తాడు? వాయిద్యం ఊడితే వస్తాడా? ఎప్పుడు వస్తాడు మరి ఆయన? మీరు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో అది కూడా పాపక్షమాపణ నిమిత్తం. పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీలోనికి వచ్చాడు. ఆయన వచ్చిన ఆయన ఉన్నాడా? ఆయన వచ్చిన ఆయన మీలో ఉంటే మీరు శరీర స్వభావాన్ని మీరు అనుసరించరు అన్నాడు. ఏంటి శరీర స్వభావం? అదేనండి పాప స్వభావం. ఒకసారి మరలా ఎఫెసీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి, మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. అంటే మునుపు అంటే ఎప్పుడు? బాప్తిస్మమునకు ముందు అని అర్థం. క్రీస్తులోనికి రాకముందు, క్రైస్తవ్యాన్ని స్వీకరించక ముందు, క్రీస్తును అంగీకరించక మునుపు మనము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను మనం నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్నాడు. అక్కడేమో మరణము అన్నాడు. ఎక్కడ? రోమపత్రికలో. రోమపత్రికలో 8వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమన్నాడు? శరీరానుసారమైన మనస్సు మరణము అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎఫెసీ పత్రిక 2:3లో మనం చదువుకున్నప్పుడు ఏమన్నాడు అంటే దేవుని ఉగ్రతకు పాత్రులు అన్నాడు. ఒక విషయంలో మీకు క్లారిటీ రావాలి. ఇప్పుడు ఏంటంటే శరీరానుసారులు శరీరాన్ని అనుసరించి నడుచుకుంటే శరీర స్వభావం కలిగిన వారు, వారికి మరణం తప్పదు అంటున్నట్టు వారి మీదకి దేవుని ఉగ్రత ఉంటుంది అన్నాడు. అంటే దేవుని ఉగ్రతకు, రెండవ మరణానికి పాత్రుడు అవుతావురా నీ శరీరం అలాంటిది. కనుక శరీర స్వభావాన్ని మీరు అనుసరించకండి, పాప స్వభావాన్ని శరీర స్వభావాన్ని పక్కన పెట్టండి. మరి ఏం చేయాలయ్యా, ఎలా అయ్యా మరి దీన్ని అని అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట 2వ అధ్యాయంలో. ఈ శరీరాన్ని గురించి ఏంటంటే మీరు శరీర స్వభావాన్ని అనుసరించి నడుచుకోకుండా ఈ పాప స్వభావంతో కూడుకున్న ఈ శరీరం ఎలాగో పరిశుద్ధాత్మ మీ లోనికి వచ్చేసాడు కనుక ఆయన
మీరు మరల ఆ పాప స్వభావం అనేది మీలోకి రాకుండా ఉండటం కొరకు ఇప్పుడున్నటువంటి శరీరాన్ని మీరు సజీవయాగముగా మీరు ఆయన కోసం మీరు ఇచ్చేయండి. అది రోమపత్రిక 12వ అధ్యాయం, మరలా రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనంలో, రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నా అన్నాడు. అంటే మీరు దయచేసి మీ శరీరాలను మీరు సజీవముగా ఆయన కొరకు సమర్పించండి. ఆయనకు శరీరాన్ని సమర్పించుకోవటం అంటే ఆయన ఇష్టానికి వదిలేయాలి. నిజంగా ఈ విషయంలో అండి, స్త్రీలు చాలా గొప్పవాళ్ళు. ఎలా గొప్పవాళ్ళు, ఎందులో గొప్పవాళ్ళు అంటే వివాహమైన నాట నుంచి వారి శరీరాలను సజీవయాగముగా భర్తకు ఏం చేశారు, సమర్పించేసుకున్నారు. అంతేనే కాదు చెప్పండి, అంతే అంటే వివాహ విషయంలో పుట్టిన ఎవరి కన్నా తల్లిని తండ్రిని వదిలేయటం అంత ఎంత చిన్న విషయం అదేనే. సామాన్య విషయం చెప్పండి, ఒక భార్య తను కన్నటువంటి తండ్రిని తల్లిని వదిలి భర్త మీద విశ్వాసంతో భర్త మీద నమ్మకంతో వాళ్ళు వదిలేసి, ఇంటిని వదిలేసి, తోడపుట్టిన వాళ్ళు వదిలేసి, అన్నీ వదిలి భర్త వెనకాల రావటం, వచ్చిన రోజు నుంచి చచ్చినంత వరకు ఆయనకు అన్ని విషయాలలో తోడుగా ఉంటూ అన్ని విధాలుగా సహాయపడుతూ పుట్టబోయే పిల్లలు కావచ్చు, ఇంట్లో ఉన్న అత్తమామలు కావచ్చు, ఎంత త్యాగం. సజీవయాగము, దాన్ని ఏమన్నా సజీవయాగం, లివింగ్ సాక్రిఫైస్ అంటాడు ఇంగ్లీష్లో, లివింగ్ సాక్రిఫైస్ అంటాడు. అంటే నువ్వు చావు, సజీవంగానే ఉంటావు, కానీ రోజు రోజు నువ్వు ఏమైపోతున్నావు తెలుసా, బలిగా అర్పణగా మారిపోతున్నావు అన్నమాట. అవును, ఆ రోజు నుంచి కంప్లీట్గా ఇక నీ జీవితం అంతా నీ భర్త చెప్పినట్లుగా, అంతే కదా. అంటే ఎప్పుడైతే తలదించి తాళి కట్టించేసుకున్నావో ఇక నీ జీవితం ఆయన చేతిలో పెట్టేశావు. ఆయన నడిపించాలి, ఏమండి ఈరోజు నుంచి ఇక మీ వెనక నేను నడుస్తాను, మీ ఇష్టమే నా ఇష్టం, మీ ఇష్టం నా ఇష్టం, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి, నేను అక్కడే ఉంటాను. అంతేకాదండి, భార్య భర్త అన్నప్పుడు భర్త ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. ఎందుకు కంప్లీట్గా ఆయన చేతికి వెళ్ళి ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. అలానే బాప్తిస్మంతో మన జీవితాన్ని ఆయనకి ఇచ్చాం. మరి మీరందరూ ఆయన చేతిలో పెట్టిన వాళ్ళైతే మీ జీవితాన్ని, మీ శరీరాలను నిజంగా అలానే ఉన్నామా, అలానే ఉన్నామా, ఆయన ఇష్టాన్ని జరిగిస్తున్నామా, ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నామా? ఒకవేళ ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతకటం లేదు అని అంటే చెప్పాడు కదా దేవుని ఉగ్రత, లేదా మరణం. నువ్వు బాప్తిజం పొందిన ఉపయోగం లేదు, సంఘ సభ్యుడు అయిన ప్రయోజనం లేదు, సంఘంలో నువ్వు ఎంత గొప్పవాడు, నో యూజ్ నీకు. నీ శరీరాన్ని సజీవయాగముగా నువ్వు ఆయనకి ఇవ్వనంత వరకు, అనగా నీ శరీరంలోని ప్రతి అవయవం ఆయనకు యాగమైపోవాలి. నీ కండ్లతోనూ చూసే చూపులా, చెవులతో వినే మాటల, చేతులతో చేసే పనులా, కాళ్ళతో నడిచే నడకన, మొత్తంగా నీ దేహంలోని ప్రతి అవయవం ఆయన ఇష్టాన్ని జరిగించడానికి ఉపయోగపడుతుందా? చూసే ముందు దేవునికి ఇష్టమా కాదా ఆలోచించి చూస్తున్నారా? ఈ చేతులతో చేసే ముందు ఇది దేవునికి ఇష్టమైందా కాదా అని ఆలోచించి చేస్తున్నారా? ఈ చేతులతో ఆలోచనలోకి వచ్చినప్పుడు ఇది దైవ సంబంధమైన ఆలోచన కాదా, దేవునికి భిన్నమైనదా అని ఆలోచన ఆలోచిస్తున్నారా? మాట్లాడుతున్నప్పుడు ఈ మాట దేవునికి ఇష్టమైన మాటైనా కాదా అని అనుకుని మాట్లాడుతున్నారా? ఏంటి, ఎలా ఉంది మీ శరీరంలోని అవయవాలను మీరు ఎలా దేవునికి మీరు ఇవ్వగలుగుతున్నారు? ఇది దేవునికి అనుకూలమును అన్నాడు. ఇది దేవునికి అనుకూలమునైన యాగం. యేసుక్రీస్తు వారిని చూసాను అనుకోండి, యేసుక్రీస్తు ఆయన బ్రతికిన కాలం ఎంత అంటే 33.5 సంవత్సరాలు.
ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కూడా కంప్లీట్గా ఆయన తన దేహాన్ని తన శరీరాన్ని ఆయన చేతిలో పెట్టేశాడు. అంతే కదండి, ఆయన బ్రతికినంత కాలం ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒకటే, నేను నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. మరి ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చావంటే నా తండ్రి ఇష్టం అన్నాడు. చివరి వరకు, చివరి వరకు తెల్లవారితే మరణం, శిలువ మరణం, తెల్లవారితే శిలువ మరణం. ముందు రోజు రాత్రి గెత్సెమనే వనములో మోకాళ్ళు వేసి తండ్రికి చేసిన విజ్ఞాపన, తండ్రి నా వల్ల అవదేమో, నా వల్ల అవటం లేదని ఆయన, ఇప్పటి వరకు నేను బ్రతికింది భరించింది ఒక ఎత్తు, రేపు తెల్లవారితే నా కళ్ళ ముందు కనిపించే ఆ శిలువ మరణం అదొక ఎత్తు, నా వల్ల అవదేమో, ఈ గిన్నెను నా ఇంట్లో నుంచి తొలగిస్తావా, అంటే శిలువ మరణాన్ని క్యాన్సిల్ చేస్తావా, శిలువ లేకుండా చేసేస్తావా? ఒకవేళ శిలువ లేకుండా చేస్తే ఈరోజు నేనున్నానా మీరున్నారా? మనకి ఈ కార్యక్రమం ఉందా, ఈ సంఘం ఉందా, ఈ క్రైస్తవ్యం ఉందా భూమి లేదు. దేవుడు ఎప్పుడో జగత్తుకు ముందు చేసిన సంకల్పం ఆయన మరణం, దేవుడు జగత్తుకు ముందు ఏర్పాటు చేసిన శిలువ మరణం. మరలా ఆలోచించాడు యేసుక్రీస్తు, తండ్రి దీనికోసమే కదా నన్ను పంపించేవాళ్ళు, ఈ మరణం ఎప్పుడో జగత్తుకు ముందే కదా సంకల్పించావు, వందల వేల వేల సంవత్సరాల నుంచి నా కోసమే కదా నువ్వు ఎదురు చూసావు ఈ శిలువ మరణం కోసం, మరలా నేను ఈరోజు కాదంటే ఎలా? తండ్రి నీ ఇష్టమే కానిమ్మో, నీ చిత్తమే కానిమ్మో అని చివరగా మరలా యేసుక్రీస్తు తండ్రి ఇష్టానికే విడిచిపెట్టాడు. అంటే యేసుక్రీస్తు బ్రతికిన కాలం కొద్ది కాలమైనా ఆ బ్రతుకంతా కూడా ఆయన తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అంటాడు, తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఇది యేసుక్రీస్తుల వారి ఆ సజీవ యాగముగా ఆయన సమర్పించుకున్న విధానం. అలానే పౌలు గారిని మనం చూసామనుకోండి, అపొస్తలుడైన పౌలు గారు, ఆయన కూడా మనకు తెలుసు, ఆయన నిజంగా ఆయన జీవితంలో రెండు, మొదటి భాగం రెండో భాగం. మొదటి భాగం అంటే క్రీస్తులోకి రాకముందు భాగం, ఎలా ఉండేవాడు, క్రీస్తులోకి వచ్చాక ఎలా ఉన్నాడు, క్రీస్తులోకి రాకముందు బ్రతికేంటి, వచ్చేదిన బ్రతికేంటి, ఇదేనండి ఆ పుస్తకంలో రాసింది. క్రీస్తులోకి రాకమునుపు పౌలు ఎవరు, వచ్చాక ఎవరు, రాకముందు అసలు ఏం చేసేవాడు, ఎక్కడ పుట్టాడు, కంప్లీట్ హిస్టరీ అంతా, వచ్చిన తర్వాత ఎలా దేవుని కోసం బ్రతికాడు, ఎలా సేవ చేశాడు, ఎలా చివరికి ఆయన ఎలా మరణించాడు, కంప్లీట్ హిస్టరీ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కృత నిబంధనలు 27 పుస్తకాలు, 27 పుస్తకాలలో ఎక్కువ భాగం ఏముంటాయో తెలుసా, పత్రికలే. మీరు సువార్తలు 4 తీసేసి అపొస్తలకారులు 1-5 తీసేసి చివరిలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథం తీసేస్తే 6 తీసేశారనుకోండి, మిగతా అంటే ఎన్ని, అన్ని పత్రికలే. అంతే కదా, 4 సువార్తలు అండి, 1 అపొస్తలకారులు, 5 చివరిలో ప్రకటన గ్రంథం, 6 ఇవి తీసేస్తే మిగతా 21 పత్రికలు. 21 పత్రికల్లో పౌలు గారి పత్రికలు ఎన్నో తెలుసా, 14. అంటే ఇప్పుడు ఎవరు మెజారిటీ, పౌలు గారు రాసినటువంటి పత్రికలే. అవి మీకు అర్థం కావాలంటే ఆ పుస్తకంలో వివరంగా ఉంటాయి. అంటే పౌలు గారి జీవితం, ఆయన క్రీస్తులకు రాకమునుపు ఎలా ఉన్నాడు, క్రీస్తులకు రాకమునుపు శరీరానుసారంగా నడుచుకున్నాడు, ఒక్కసారి క్రీస్తులోకి వచ్చాడు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత జీవితం చూస్తుంటే కంప్లీట్ ఎంటైర్లీ డిఫరెంట్గా కనబడతాడు మనకు. అంటే క్రీస్తులకు రాకమునుపు హింసించడమే తెలుసు తప్ప